ఇక మనం పిసుక్కున్న తప్పు ఆ పులుసు కూడా ఇలానే పోసుకోవాలి. రసం ఇంకో ఇట్లా ఉండాలి. రసం అంటే ఇది, మరి చిక్కగా కాదు మరి లూజ్గా, లూజ్గా లేదు, ఇది రసం. ఇట్లా కలిపి కాసేపటి తర్వాత తింటే బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంది అసలు. ఎంత బాగుందో టమాటా, రెండే ఉల్లిగడ్డలు, ఇంత చారైంది, ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది ఒక పూటకి. అత్తమ్మ అసలు కారం అయితే ఎంత బాగుందో, అయిపోయింది ఇది అత్తమ్మ, అప్పుడే బ్రేడ్ అసలు సూపర్ గా. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆకలి కాదు, అది నీళ్ళు కాదు, పొట్ట నిండిపోతుంది కదా, అన్నం పట్టదు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇది నాకు నిండింది అత్తమ్మ చాలు. ఇంకా ఇప్పుడు యూట్యూబ్కి మనం అనుకున్న వంటలు ఏం చేసినా ఫస్ట్ ఇంకా ఆ వంట చేసే. ఇప్పుడు నాకు అన్నం తిన్నావు, వంట కావాలంటున్నావు, ఏదైనా తిరిగి పని అంతే, నిజంగా అదృష్టం ఉండాలి, అందుకోసం చేయొద్దమ్మా. ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే మన దాంట్లో చాలా రకాల చారులు చేసినాం కదా. అవును, మస్తు రసాలు చేసినావు, మస్తు పప్పు చారులు చేసినావు. ఈసారి ఇంకో కొత్త రకంగా చేసి చూపిస్తాను. ఏళ్ళు కూడా నాకుతున్నావు అంటే అది ఎంత రుచి. అవును బాగుంది. అయితే కొత్త రకం రసం చేస్తా అంటావా? రసం చేస్తా. సరే అత్తమ్మ, చలికాలం కూడా మంచిగుంటుంది, అది అంటే సర్ది చేయదు, మంచిగుంటుంది. సరే ఇది ఎట్లా కొడుము నిండి దంపల్లో ఖాళీ చేస్తాలే, కానీ చేయి కడుక్కొని వస్తా, ఇవి అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకో సరస్వతి చారు చేస్తాను కదా, రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా తెచ్చిన. ఏం చేస్తున్నావు అత్తమ్మ? అయితే ఏం చేస్తున్నావు నువ్వు చూడరాదు, ఈ రెండు ఉల్లిగడ్డలు టమాటా కాల్చుకుంటా. ఇగో రెండు ఉల్లిగడ్డలు టమాటా ఇట్లా నిప్పులలో పెట్టి కాల్చుకోవాలి. నిప్పులలో పెడితే ఇవి మంచిగా ఉడుకుతాయి. ఇట్లా ఇప్పుడు ఇట్లా కప్పుకోవాలి సరస్వతి, నిప్పులలో ఇవి మంచిగా ఉడుకుతాయి. ఉడికే వరకే ఏం చేద్దాం నెక్స్ట్? ఇంకో చింతపండు, ఇంకో ఒక నిమ్మకాయ అంత సైజు, ఊటకల్ల నిమ్మకాయ అంత సైజు తీసుకొని కడిగి ఆడ పెట్టుకున్నాను నేను, ఇప్పుడు నానబెట్టుకుందాం. ఇది ఇంకో హాఫ్ లీటర్ నీళ్ళు పోసి నానబెట్టిన నేను సరస్వతి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నా కదా నేను, ఇంకో ఒక్క చెంచాడు అంత జీలకర్ర, నూరాలా, ఓకే, ఇంకో ఒక్క చెంచాడు జీలకర్ర, ఇంకో ఒక్క చెంచాడు మిరియాలు, మెత్తగా నూరాలి అత్తమ్మ. చాలా అత్తమ్మ, ఇంత మెత్తగా చాలు. ఈ మాదిరిగా ఈ మాదిరిగా నూరుకున్నాక ఇవి ఒక 10 గల్లలు వెళ్ళిపాయలు వేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది అత్తమ్మ, అప్పుడే అయిపోయిందా? ఇట్లా డిక్కి కప్పుకున్నాం కదా, ఏ కాళ్ళే చూడు, మంచి గాలినే ఈ మాదిరి గాలితే చాలు. ఇంకో టమాటా కూడా ఉడికింది మంచిగా, పై కొట్టేస్తుంది, మరి ఎక్కువ ఉడికినా పగిలిపోతుంది. ఇంకో చూడు సరస్వతి, మంచిగా ఉడికి ఇట్లా పొట్టు కూడా ఎత్తుడు ఎట్లా పగిలిందో, ఇట్లా పగిలినప్పుడు తీసుకోవాలి. గ్యాస్ మీదనైనా కాల్చుకోవచ్చు మనం. మంచిగా ఉడికింది, పొట్టు అంతా పైకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక తినబుద్ధి అవుతుంది నాకు, నాలుగు కాల్చుకొని తినేది. ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది కాల్చింది, నాకు చాలా బాగా ఇష్టం కాల్చిన ఉల్లిగడ్డ. ఇంకా మా అమ్మ వంట ఉండగానే టెక్కున పోయేది ఉల్లిగడ్డలు వేసేది, కాన్ రాకుండా తినేది. ఇక మామ ఏంది ఉల్లిగడ్డలు దబ్బునైపోతున్నాయి, ఏంది ఉల్లిగడ్డలు దబ్బునైపోతున్నాయి అనేది. అప్పుడు ఎంత ఉంది అత్తమ్మ ఉల్లిగడ్డ రేట్? లేదు కానీ ఎంత ఉండే కిలో? కిలో ఎంత అమ్మ? 50 రూపాయలు. అది బామ్మ ఇప్పుడు 70 రూపాయలు అయ్యి, ఇప్పుడు 70 రూపాయలు అయినాయి, రేటు పెరిగింది. ఉల్లిగడ్డ నిన్న మన టమాటా పెరిగింది, ఇప్పుడు ఉల్లిగడ్డ పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి అత్తమ్మ? కట్ చేయనా? చిన్న చిన్నగానా పొడుగునా? పొడుగు. పొడుగు కట్ చేయాలంటే ఉడికిపోయినా మంచిగా. ఇప్పుడు ఉల్లిగడ్డని ఏం చేద్దాం? ఉల్లిగడ్డని మంచిగా 4-3 ముక్కలు చేసి దంచు, ఎందుకంటే అంటే దంచితే ఎగురుతుంది రోట్ల నుంచి. ఇప్పుడు ఇవి దంచుకోవాలా? దంచాలి. సరే ఫస్ట్ వీటిని చిన్న చిన్న కట్ చేసి, ఎందుకంటే రోట్లో పట్టవు కదా ఎక్కువ, పెద్ద ఉంటే దంచరాదు. గడ్డ గడ్డే దంచవచ్చు కానీ ఇప్పుడు ఉడికిన గడ్డగా జారుతుంది. అవును సరస్వతి, నువ్వు ఆ ఉల్లిగడ్డ దంచేసరికి నేను చారు బిసుకుదా. సరే చింతపండు నానేసుకున్నాం కదా మనం ఫస్టే, ఇదో మెత్తగా నానేది. ఇప్పుడు ఇది గుజ్జుబడ బిసుకుందాం. ముందుగా మనం మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ దంచమన్నది కదమ్మ, ఇది దంచినది పక్కకు పెట్టుకుంటున్నాం ఫస్ట్. అయితే
ఇంకిందులోనే మనం ఉల్లిగడ్డ దంచమన్నది అత్త మద్దం చేస్తా. కచ్చపచ్చగా అత్తమ్మ మెత్తగా దంచుకోవాలి, మెత్తగానేనా? సరే అత్తమ్మ, ఇప్పుడు ఎత్తనా ఇది? చింతపండు తీసుకున్నా, ఇగో తిక్కి తీసేసుకోవాలి. చింతపండు మంచిగా పిసుకున్నాక ఇగో తిక్కుంటుంది కదా, ఇట్లా జల్లి జల్లి కూడా పోసుకోవచ్చు. ఇట్లా తీసైనా పక్కకి వేసుకో. ఇంకోటమ్మ చింతపులుసులేనా వేసిన, ఇగో కోసుకున్న టమాటాని కూడా ఇందులో వేసుకోవాలి. ఇగో నూరు పెట్టుకున్న పొడి కూడా ఇళ్ళనే, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కదా చేస్తా. ఇగో టమాటా ఉడికింది, మనమే ఉడకబెట్టుకుంటాం కదా, ఇప్పుడు కాల్చిన కాబట్టి చూడు మెత్తగా అయింది. ఇదైనా చిక్కే కొస్తుంది ఇక చాలు, మనం చిక్కే గుంచుకోవాలంటే చిక్కే గుంచుకోవచ్చు, పులుపుని బట్టి వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క చెంచడంత కారం, ఉప్పు తగినంత, ఇంకా కొత్తిమీర, కొత్తిమీర కూడా ఇలానే వేసి పిసుకోవాలి, బాగుంటుంది. పొట్టు తీద్దాం. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఇప్పుడు పోపులు పోయాలి. సరిపోసి ఇంకో కళాయి బాగా వేడైంది, వేడైనాక నూనె పోసుకోవాలి. ఇంకో 2 పావుల నూనె, నూనె వేడి కావాలి. ఇంకో 2 ఒట్టిమిర్చి తుంచేసుకోవాలి. నూనె బాగా వేడైనాక 2 పచ్చిమిరపకాయలు, మిరపకాయలు కొంచెం కలర్ వచ్చినందుకు 4 పూసలు జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, ఇంకో 1/2 చెంచాడు అంత పసుపు, ఇంకో 1/2 చెంచాడు. ఇవన్నీ వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇగో ఇవన్నీ మంచిగా పండుగ కలర్ రాగానే ఇక మనం పిసుక్కున్న తప్ప పులుసు కూడా ఇళ్ళనే పోసుకోవాలి రసం. అబ్బా ఇదంతా పడితేనే మంచిగా ఉంటుంది. కరెక్ట్ సరిపోయింది, కరెక్ట్ సరిపోయింది. సరస్వతి ఇంకా 1 పొంగు వస్తే చాలు చారు, 1 పొంగు వచ్చిందాక వెయిటింగ్. సరే అత్తమ్మ, వెయిట్ చేద్దామా 1 పొంగు కోసం. ఇగో 1 పొంగు వస్తే చాలు అన్న కదా చారు, ఇగో మంచిగా మసులుతుంది. ఇప్పుడు దింపుకుందా, చూడు ఎంత బాగా ఆగిందో. ఇంకో ఇట్లా ఉండాలి రసం అంటే ఇది, మరి చిక్కగా కాదు మరి లూజ్గా, లూజ్గా లేదు ఇది రసం. ఇంకా అలానే మా బాక్స్లో పోసేద్దాం. పోసేనా? చేయగలుగుతుంది సరస్వతి. బాక్స్ తెచ్చుకుని బాక్స్లో తినేస్తాం. తిను, సేనుకి వచ్చిన వాళ్ళు తిన్నట్టు అలవాటు అయిపోయింది పొలంలో వంట చేసి. ఇంకా ఇంతకోస్తా పాటు కాలుతుందని స్పూన్తో కలుపుకుంటున్నా, పోయేద్దాం సరిపోలే ఇందులో. ఇట్లా కలిపి కాసేపటి తర్వాత తింటే బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే రసం మొత్తం అలాగ దిగుతుంది పట్టుకుంటుంది. సాంబార్ రైస్ ఇవన్నీ ఇలా ఉంటే అలా ఉంటుంది ఇది కూడా. తింటున్నా? తిను. తింటున్నా? తిను. తినడానికే కదమ్మా చేసింది, నీకు రసం కావాలంటివి వేడి వేడిది మంచిగా కాలుతుంది కానీ పిల్ల పిల్లగా బాగుంది. అత్తమ్మ సూపర్ ఉంది, కొద్ది చాలా వేడి ఉంది, చల్లా రాలి అన్నానికి పట్టుకుంటుంది, ఇంకా ఇంకా రుచి ఉంటుంది. నువ్వు ఈ పైన తీసుకొస్తాము, ఇది నిజంగా కాసేపటి తర్వాత తినాలి, మస్తు టేస్ట్ ఉంటుంది అసలుకి. ఇది నిజంగా చాలా బాగుంది అసలు, బాగుందో. టమాటా 2 ఉల్లిగడ్డలు ఇంత చారైంది, ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది ఒక పూటకి. ఇప్పుడు ఏదన్నా ఆలుగడ్డ ఫ్రై అయి చేసుకొని ఒక ముద్ద తిని ఇది పోసుకుంటే ఫ్యామిలీ అంత బాగుంది. అంటే ఫ్యామిలీ అంత ఫ్యామిలీకి దా తినొచ్చు. అతను నేను ఒక పొడుపు కథ అయినా, ఈ మధ్య నువ్వు పొడుపు కథలు బాగా నేర్చుకున్నావే నువ్వే, అంతా గూగుల్ మహిమ అంతేనా? ఏంటది 2 కొడతాయి 1 పెడుతుంది అదేంది? ఇప్పుడు ఆలోచించింది తింటా ఇంకా నేను 2 కొట్టి 1 పెట్టేది అండి కోడిగుడ్డ, కోడి పుంజు కోడి కలిస్తే 1 పెడుతుంది కాదు, పెట్టేమో పెడుతుంది కదా అదేమో. సరే అట్లా అనుకుంటే మరి 1 పెడుతుంది ఏంటిది? మరి అదే పెట్ట, 2 కొడుతున్నాయా 2 కొడతాయి 1 పెడుతుంది చెప్పండి. కొట్టేది ఇందమ్మా
ఇంకోటి అయిన అత్తమ్మ మర్చిపోయినండి. ఆగు ఇంకా నేను చెప్పిన కోడిగుడ్డ చెనిక్కాయ కాదు ఒకటి కొట్టేదిందమ్మా కళ్ళు గిట్ట గీసేదా కాదు కళ్ళు ఎట్ట గీస్తా ఏమో చెట్టు కొడతారు కదా మోది గొలలు కాదత్తమ్మా. అయితే ఆన్సర్ చెప్పను చెప్పు. రెండు కొడతాయంటేమో ఎండ వాన. ఒకటి పెడుతుందంటే చలి, చలి పెడుతుంది అంటాం, ఎండ కొడుతుంది అంటాం, వాన కొడుతుంది అంటాం కదా. మా దీనికి దానికి ఏమన్నా ఉన్నాదమ్మా, అది ఏం కొడుతుందంట ఇది ఏం పెడుతుందంట. నిజమేతమ్మా రెండు కొడతాయి కదా, వాన కొడుతుంది ఎండ కొడుతుంది, చలి మాత్రం కొడుతుంది అనగా పెడుతుంది అంటాం, అందుకోసమే చలి పెడుతుంది. చారు మాత్రం రసం మాత్రం అద్దెకి పోయింది. జస్ట్ 2 onions ఒక టమాటా ఉండే చాలు, ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో లేని అయితే కావాలి, బలం ఉంది. రెగ్యులర్ ఇంట్లో వాడుకునే ఎక్కువ కూరగాయలు అవసరం లేదు. ఎప్పుడు ఉల్లిగడ్డలు ఉంటాయి, ఎప్పుడు టమాటాలు ఉంటాయి. అసలు నిజంగా చాలా బాగుంది అత్తమ్మ, నాకు బాగా నచ్చింది. మీరు తప్పకుండా ఈ సీజన్ లో ట్రై చేయండి, ఎందుకంటే మిరియాలు వేసింది అత్తమ్మ, వెల్లుల్లిపాయ యూజ్ చేసింది, ఆ ఘాటు కూడా కొద్దిగా తగులుతుంది. సర్ది కూడా చేయదు సార్, అసలు మిరియాలు పడ్డాయి కదా, చింతపండు వేసినాం కదా సర్ది కాదు అంటాం కదా, కాదుగా మిరియాలు ఉండబట్టి మనకు ఘాటు తగులుతుంది. ఉల్లిగడ్డ మంచిదేనా? ఇప్పుడు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు, కానీ మనం నిమ్మరసం వేస్తే ఏమైతుంది, ఇలాంటి ప్లేస్ లో తక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇలా చింతపండు చేయడం వల్ల అంత ఎక్కువ వస్తుంది, టేస్ట్ టేస్ట్ ఉంటుంది, పుల్ల పుల్లగా భలే ఉంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బై బై.